నమస్తే, టీవీ 8 వార్తలకి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల ముందుగా ప్రధాన అంశాలు. క్షీణించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్య పరిస్థితి. వైద్య సహాయం అందిస్తున్న లోహియా ఆసుపత్రి వైద్యులు. మార్కెట్ నగరపాలక సంస్థ షాపుల కేటాయింపులో రగడ. తమకు అన్యాయం చేశారంటూ రోడ్డెక్కిన సంచార జాతులు. పేరులోనే మీకోసం, కాళ్ళు అరిగేలా తిరిగిన ఫలితం శూన్యం. మీకోసంలో పరిష్కారం కాని సమస్యలు. చెవిలో పువ్వుతో వినూత్న నిరసన తెలిపిన వైఎస్ఆర్సిపి. సింగరాయకొండలో నిర్వహించిన గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థ భోజన వసతి ఏర్పాటు చేసింది. సింగరాయకొండలో గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 500 విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సుమారు 1200 శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ భోజన వసతి కల్పించింది. మండు వేసవిలో తాగునీటిని, భోజనాన్ని అందించిన ట్రస్టు సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మండల కన్వీనర్ బుర్రంశెట్టి రమేష్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమంలో సత్యసాయి సంస్థలు ఎప్పుడు ముందుంటాయని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ సముదాయంలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కాపురం సాంఘిక సంక్షేమ హాస్టల్ సముదాయంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐద్వా మార్కాపురం డివిజన్ అధ్యక్షురాలు కళావతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులకు ఆహారంలో పోషక పదార్థాల శాతం పెంచాలని, ప్రతి హాస్టల్లో హెల్త్ వర్కర్స్ను నియమించి నెలకు ఒక్కసారి ఆరోగ్యంపై అవగాహన సదస్సును నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని చెప్పి ప్రపంచం మొత్తం ఏకధాటిగా చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఈరోజు సమాజంలో బాలికలు, మహిళల పరిస్థితి చూస్తే పౌష్టికాహార లోపంతో, అనేక రకమైన జబ్బులతో ఈరోజు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన ఊరికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని చెప్పి చప్పట్లు కొట్టుకోవటం మూలన ఊరికేదేం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈరోజు హాస్టళ్ళ ఉన్న పిల్లలకి ఇస్తున్న ఆహారం కంటే వాళ్ళ స్థాయికి మించి, వాళ్ళ శక్తికి కావాల్సిన ఆహార పోషణ ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే పరిస్థితిలో ఈరోజు కౌమార దశలో ఉన్న అమ్మాయిలు చాలామంది హాస్టళ్ళలో ఉంటున్నారు. వాళ్లకు పరిశుభ్రత అనేది, అది వ్యక్తిగత పరిశుభ్రత తెలియజేయాలంటే వాళ్లకు ప్రతి నెలలో ఒకసారి అవగాహన సెమినార్ ఏర్పాటు చేయాలి. అప్పుడే వాళ్ళకు ఆరోగ్యంగా అన్ని రీతిలుగా వాళ్ళు సంతృప్తికరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో వాళ్ళు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటున్న పిల్లలకి మరి ఆరోగ్యం అంటే ఏంది, తర్వాత వాళ్ళకు మెచ్యూర్ అంటే ఏంది, డేట్ అనేది ఏంది, పీరియడ్ ఎలా వస్తుంది, అట్లాంటప్పుడు ఆ సమస్యతో మనము సిగ్గుపడాల్సిన అవసరం ఉందా అనే విషయాలు కూడా వాళ్ళకు ఒక అవగాహనలోకి ఏర్పాటు చేసి చెప్తే తప్ప వాళ్ళల్లో చైతన్యం రాదు. ఈరోజు ఒక మనిషిలో వస్తున్న మార్పుల్లో ఈ మెచ్యూర్ అనేది కూడా ఒక శారీరక మార్పు. ఎండాకాలంలో ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. వేడి, తాపంతో చిన్న పెద్ద తేడా లేకుండా అవస్థలు పడుతుంటారు. అయితే ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ వారు ప్రజల బాధలను దృష్టిలో ఉంచుకొని వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆహ్లాదకరంగా మండు టెండలో కూడా చల్లగా ఉండాలని కూల్ బస్సులను ప్రవేశపెట్టి రోడ్డులపై పరుగులు పెట్టిస్తున్నారు.
ఎండాకాలంలో కొద్దిసేపు బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతుంటారు. ఇక ప్రయాణం అంటే ప్రాణం మీదకొచ్చినంత పని. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించక తప్పదు. వేసవి కాలంలో బస్సులో ఎక్కడికైనా వెళ్ళాలంటే మరి వారి బాధ వర్ణనాతీతం. ఇటువంటి వారి కష్టాలను తొలగించాలని ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ వారు ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. సూర్యతాపం తగ్గించేందుకు కృత్రిమంగా బస్సుపై వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి దాని ద్వారా కూల్ ప్యాడ్స్కు పైపుల ద్వారా కనెక్షన్ ఇచ్చి వాటర్ స్పింక్ అయ్యే విధంగా చేశారు. దీనివలన బస్సులోకి వచ్చే వేడి గాలి చల్లగా మారి ప్రయాణికులకు ప్రయాణంలో ఇబ్బంది లేకుండా చల్లని గాలిని అందించి వారిని గమ్యస్థలానికి చేరే విధంగా చేస్తున్నారు. ఈ ప్రయోగం ప్రయాణికుల్లో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక బస్సుల్లో ఇటువంటి ప్రయోగం చేశారు. దీనిపై ప్రజల్లో మంచి స్పందన రావడంతో మరిన్ని సర్వీసులను ప్రారంభించేందుకు ఆర్టీసీ వారు సిద్ధమయ్యారు. నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మనం ఈ కొత్తగా ఆర్టీసీలో కూల్ బస్సెస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మన డిపోలో కూడా 5 బస్సులకి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూల్ బస్సులో మన 5 మ్యాట్స్ ఉంటాయి. బస్సుకి 5 మ్యాట్స్ పెట్టడం జరిగింది. ఇవి వాటర్ని ఫిల్ చేసి వాటర్ ద్వారా చల్లదనాన్ని అంటే బస్సులో చల్లదనాన్ని ఏర్పడడానికి ప్రయాణికులకు ఆహ్లాదంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. దీనివల్ల ప్రజలకి ప్రయాణం సాయంత్రం బాగా ఎండవేళల్లో ప్రయాణం చేసేటప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది. ఇది ఒక్కొక్క బస్సుకి 4,000 దాకా ఖర్చు అవుతుంది. అయినా కానీ ఈ ప్రయాణికులకి మంచి సౌకర్యం కలిగజేయాలని ఈ ఎండాకాలంలో ఈ 3 నెలలు ఆ బస్సెస్ని తిప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. అది కొత్త కొత్త అంటే ఇంతకుముందు మోటార్స్ పెట్టి ఆ మోటార్స్ కొన్నిసార్లు పనిచేయక కొంత ఫెయిల్ అవడం జరిగింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ట్యాంకు పైన బస్ స్టాప్ పైన పెట్టి ట్యాంకు ద్వారా వాటర్ని ఫిల్ చేసి ఆ ట్యాంక్ నుంచి వాటర్ ఈ మ్యాట్స్కి వస్తాయి. దానివల్ల బస్సులో చల్లదనంగా చల్లగా ఉంటుంది. ప్రయాణం కూడా హ్యాపీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. బాగా ఈ ఎండాకాలం కాబట్టి దాని గురించి ఎండ ఈ మ్యాట్లు పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ ప్యాసింజర్స్ ఎక్కువగా దీన్ని ఫాలో అవుతున్నారు. ఈ బస్సు చీప్ అండ్ బెస్ట్ కదా, అందువల్ల ఆర్డినరీ అయినప్పటికీ బాగా రద్దీగా ఉంటుంది. అర్థం ప్రతి ఒక్కరూ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయలేరు కనుక కనీసం ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉష్ణోగ్రత తగ్గించడం కోసం బయట అద్దాలకు ఏదైతే మ్యాట్లు ఏర్పాటు చేయటం ఈ పొదిలి డిపోలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ పొదిలి డిపోలో ఇంకో కొన్ని సర్వీసులకు కూడా ఈ మ్యాట్లు ఏర్పాటు చేయటం వల్ల రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని కనీసం సామాన్య ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా బస్సులో ఒక ఉష్ణోగ్రతను తగ్గించి కాస్త చల్లదనం ఏర్పరిచే విధంగా పైన వాటర్ ట్యాంక్ని ఏర్పరిచి కింద మ్యాట్లను ఏదైతే అద్దాల సైడ్ మ్యాట్లు ఏర్పాటు చేశారో దానివల్ల లోపల భాగంలో ఉన్నటువంటి మొత్తం ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గించగలిగి ప్రయాణికులకు కూడా సౌకర్యార్థంగా ఉండేటట్టుగా పొదిలి డిపోలో చల్లదనంగా ఉండే దానికోసం ఏర్పాటు చేయటమైంది. కావున ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామి అయ్యి ఏదైతే ఈ పొదిలి డిపోలు ఇట్లాంటి ఏర్పాటు చేస్తున్నారో మున్ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ వేసవి దృష్టిలో పెంచుకొని వాటిలో మంచినీటి సౌకర్యము ఈ విధంగా కొంచెం కూడా కొంచెం చేయగలిగితే ఇంకా బ్రహ్మాండమైన ఆదరణ వస్తుంది ఆర్టీసీ బస్సుల్లో అని చెప్పి చల్లగా వేసి వేసినట్టే ఉంటాడు. బాగుంది, చాలా మంచిగా ఉంది. బాగా జరుగుద్ది. ఎండలో ఉండి చాలా ఎచ్చగా పోయే కాడికి చల్లగా బాగుంది, చల్లగా వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లా అంతటా వైసీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా ఒంగోలు నగర వైసీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు పల్ల అనురాధ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనతో భావితరాలకు ఎంతో మేలు చేకూరుతుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. Thank you.
ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఈరోజు ఈరోజు ప్రత్యేక హోదా కోసం మన రాష్ట్ర ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఈ ఢిల్లీలో నిరాహారదీక్షిస్తున్నారు. వాళ్ళల్లో వయసు కనీసం ఒక్కొక్కరికి వచ్చేసి 60-70 వయసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రాణాలొడ్డి ఈ రోజున అక్కడ ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడుతున్నారు మన ప్రత్యేక హోదా కోసం. వాళ్ళ ఆ త్యాగానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు గమనించుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుచున్నాను. ఎంపీలు వాళ్ళ కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, అందరి కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఆ త్యాగాన్ని మోడీ గారు గుర్తించి మనకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఒంగోలులోని స్థానిక కలెక్టరేట్ ఎదుట చెవులో పువ్వులు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కర్నూలు రోడ్డు వరకు ర్యాలీ చేసి తమ నిరసన తెలియజేశారు. అఖిలపక్ష భేటీ అంటే అన్ని పార్టీలు కలిసి వచ్చారు అఖిలపక్ష భేటీ, కానీ మీరు అఖిలపక్ష భేటీ పెట్టడం, కానీ ఒక్క పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ కూడా పార్టిసిపేట్ చేయకపోవడం మీ యొక్క చిత్తశుద్ధికి అనుమానంగా అవమానంగా మీరు భావించాలని చెప్పి ఈ ఘంటాపదం చెబుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మా ఎంపీలు, ముగ్గురు ఎంపీలు హాస్పిటల్ పాలయ్యారు, ఇంకిద్దరు మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు దీక్షలోనే ఉన్నారు, హాస్పిటల్లో కూడా దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మీకు సిక్కు సరే ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణం తీర్చుకోవాలనుకుంటే మీ ఎంపీల చేత రాజీనామా చేయించండి. మీ ఎంపీల చేత రాజీనామా చేయించి ఆ మరణ విహార దీక్షకు కూర్చుంటే 25 మంది రాష్ట్ర కేంద్రం దిగవచ్చి ప్రత్యేక హోదా యువత ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఉంది. 65 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నువ్వు 600 హామీలు ఇచ్చావు, రైతు రుణమాఫీ అన్నావు, నిరుద్యోగ భృతి అన్నావు, డోకా రుణమాఫీ అన్నావు, పీజీ నుంచి కేజీ దాకా ఉచిత విద్యార్థి ఉన్నావు. ఇలాంటి హామీలన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని అన్యాయం చేసిన ఘనత మీకే దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మీరు మేలుకొని మీ ఎంపీల చేత రాజీనామా చేయించి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబెడితే కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా సాధిస్తాం మనం అందరం కలిసి, తద్వారా రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంకొకసారి మహిళా నగర నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో వారం వారం జరిగే కార్యక్రమంలా మారింది. పేరుకే మీకోసం కానీ ఎన్నిసార్లు అర్జీలు ఫిర్యాదులు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కావటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధనకొండ మండలం, ప్రకాశం జిల్లా, ధనకొండ గ్రామము, వబ్బాపురం కాలనీ వాస్తవాన్ని 2016 జనవరి నుంచి ఇంటి వెనకాల రోడ్డు ఆక్రమణకు గురైందని చెప్పేసి ఎన్నోసార్లు పలుసార్లు డిపిఓ గారికి, మీకోసం ద్వారా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అన్నిసార్లు 3 సార్లు ఇప్పటికి 4-5 సార్లు ప్రజెంట్ చేసి ఉన్నాము. కానీ ఇంతవరకు మాత్రం స్పందన లేదు. విలేజ్ సెక్రటరీ ఏమంటాడంటే అక్కడికి పోతే వచ్చిందన్న లెటర్ వచ్చేసింది, నేను నోటీస్ ఇచ్చాను అంటాడు, నోటీస్ కనిపించాను అంటాడు, మా మాటలు చెప్పు తప్పించుకొని తిరుగుతున్నాడు. 2016 నుంచి మేము ఫైట్ చేస్తుంటే ఏదన్నా అనుమతులు కావాలంటే విలేజ్ సెక్రటరీ గారికి పెట్టుకోగానే త్వరగా అయిపోతున్నాయి. అంటే ఎందుకు అవుతున్నాయి అవి? ఏమన్నా డబ్బులు ముట్ట చెప్తున్నారా?
మాకేం అర్థం కావట్లే. మా సమస్య ఏంది, 2016 నుంచి సర్వేర్ని పిలిపించి కొలిపించినా కానీ వాళ్ళు హద్దులు నిర్ణయించేసి ఇక్కడి వరకు ఆక్రమణకు గురైంది, కొట్టివేయమని చెప్పినప్పటికీ కూడా కొట్టివేయకుండా అవి అలాగే పెండింగ్ పెట్టాడు. వేరే పనులు మాత్రం చాలా స్పీడ్గా జరిగిపోతా ఉన్నాయి, ఎందుకంటే ఆదాయాలు వస్తున్నాయి, ఏమో మనకైతే తెలియదు. కాబట్టి ఈ విషయము మీడియా ద్వారా తెలియపరిచేసి ఇప్పటికైనా నాకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి నేను మీ దగ్గరికి వచ్చాను. తెలబాయి గ్రామం, మా గ్రామంలో జడ్పీ రోడ్డు 3 మా గ్రామంలో జడ్పీ రోడ్డు 3 కిలోమీటర్లు అయిపోయి అందులో ఒక 200 మీటర్లు సిమెంట్ రోడ్ ఆగిపోయింది గ్రామంలో. దాని గురించి తమకు 3 సార్లు 4 సార్లు విన్నవించినాం. ఇప్పటికే రెస్పాన్స్ జిల్లా పరిషత్ వారు కలుసుకొని చెప్పాం, ఇప్పటికేం లేదండి. ఆ 200 మీటర్లు రోడ్డు వేయించే ప్రార్థన. ప్రతి సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించింది. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే ఉద్దేశంతో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని జిల్లా అధికారులు నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ చంద్, JC2 మార్కండేయులు, DRO ప్రభాకర్ రెడ్డి మరియు అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. శాఖల మధ్య సమన్వయ లోపం అవగాహన రాహిత్యంతో జిల్లాలోని 56 మండలాల్లో పనిచేస్తున్న సుమారు 56 మంది స్వచ్ఛ భారత్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమను ప్రభుత్వం అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్లో మండల కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్న 56 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా అధికారులు తొలగించారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమను ఉద్యోగుల్లో నుంచి తొలగించడం అన్యాయమంటూ ఉద్యోగులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను కలవగా పొంతనలేని సమాధానాలతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తమకు సంబంధం లేదంటున్నారని వారు ఆరోపించారు. వచ్చే ఆదాయం లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నుంచి దొనకొండ మండలం దొనకొండ గ్రామం బొబ్బాపురం కాలనీ ప్రధాన జిల్లా వాసులని ఆక్రమణకు గురైంది రోడ్డు. కాంపౌండ్ వాళ్ళు నమస్కారం అండి, నా పేరు శివరంగ ప్రసాద్, నేను ఖమ్మం నుంచి వచ్చాము. మేము మొత్తము స్వచ్ఛ భారత్ సంస్థ కింద RWS డిపార్ట్మెంట్లో 56 మంది మేము అవుట్సోర్సింగ్ కింద జాయిన్ అయ్యాము. మేము జాయిన్ అయ్యి ఇప్పటికి 8 నెలలు అయింది. ఈరోజు వరకు మాకు శాలరీస్ కానీ అన్నీ సక్రమంగానే ఇస్తున్నారు. కానీ ఉన్నట్లుండి 4 రోజుల క్రితం ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి ఫోన్ కాల్స్ లేకుండా ఉన్నట్టుండి మమ్మల్ని తీసివేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఎస్సీ గారిని కలిసాము. ఎస్సీ గారు ఉండి మీకు మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి అన్నట్లు మాట్లాడుతున్నారు. అయినా కూడా మేము కలెక్టర్ గారిని కలుద్దామని అపాయింట్మెంట్ తీసుకున్నాం మొన్న. కలెక్టర్ గారు అర్జీ తీసుకున్నారు కానీ దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇవాళ కూడా గ్రీవెన్స్కి వెళ్తే కలెక్టర్ గారు లేరు. అది తిరిగి తిరిగి మళ్ళీ RWS ఎస్సీ గారి చేతికి చేరగా
ఎస్సీ గారేమో మాకు సంబంధం లేదు బాబు, మళ్ళీ ఏదైనా స్కీమ్ వస్తే చేర్చుకుంటాం అంటున్నారు. మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు మీకు రెన్యువల్ ఇంకా ఉందండి అని అంటున్నారు, కానీ వీళ్ళేమో లేదంటున్నారు. అలా ఇలా తిప్పుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదండి మా సమస్య. పైగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మేము ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాలు మానుకొని ఉద్యోగంలోకి వచ్చాము. దీన్ని వాళ్ళు పరిగణించుకొని మమ్మల్ని రెన్యువల్ చేస్తే బాగుంటుందని మా ఆశ. కానీ వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ మమ్మల్ని చాలా ఇది చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాను. మేము ఎస్సీఆర్డబ్ల్యూఎస్ కింద కంప్యూటర్ ఆపరేటర్గా చేరి 8 నెలలు అయింది. 8 నెలలుగా జీతాలు బాగానే ఇస్తున్నారు, కానీ సడన్గా ఉన్న పొలంగా మీతో పని అయిపోయింది, ఆర్డబ్ల్యూఎస్తో ఇంకా మీకు సంబంధం లేదు అని చెప్పని మమ్మల్ని బయటికి నెట్టేశారు. 56 మంది నడు రోడ్లో నుంచినట్టు అయిపోయింది మా పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితుల్లో కలెక్టరేట్ని ఆశ్రయించడం అయింది. కలెక్టర్ గారిని మేము విచారించి చెప్తామన్నారు సార్ 2-3 రోజుల్లో. ఇంకా ఏమి మాకు స్పందన లేదు. ఎస్సీ గారి చేతికే వెళ్ళింది. మళ్ళీ వాళ్ళేమో తీసుకుంటారు, వాళ్ళ ముడుపులు వాళ్ళకి చెల్లుతాయి. తర్వాత వచ్చేసి వాళ్ళని ఇంత అగ్రిమెంట్ అంటారు, ఒక 8 నెలలు 11 నెలలు అంటారు. తిరిగి వాళ్ళను 11 నెలలు అయిపోయింది, మీకు ఇంటిమేషన్ కూడా లేకుండా బయటికి దోసేస్తారు. మళ్ళీ కొత్త ఏజెన్సీ అంటారు, కొత్త పథకాలు అంటారు, కొత్త దానికి ఎరికిస్తారు. ఈ పాత వాళ్ళని తోసేస్తారు. కొత్త వాళ్ళేమో ఏం చేయాలి? కొత్త వాళ్ళు మళ్ళీ ముడుపులు, పాత వాళ్ళ సంగతి ఏంటి? కొత్త వాళ్ళ ముడుపులు, మళ్ళీ వాళ్ళు పాత వాళ్ళు అయిపోతారు, మళ్ళీ కొత్త ఏంటి? కొత్త ఏది, పాత ఏది? చివరికి ఎవరు పాతగా మిగిలిపోతున్నారు, ఎవరు కొత్తగా మారిపోతున్నారు? అవుట్ సోర్సింగ్ ఏంది, కాంట్రాక్ట్ ఏంది? చివరికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అది ఇది అంటారు, చివరికి మళ్ళీ అవుట్ సోర్సింగ్ జాయిన్ చేస్తారు. మారుతున్నాయి కానీ మా బతుకుల్లో అసలు మార్పే లేదు. నాకైతే ఎవరిలో ఏ మార్పు కనిపిస్తుంది? ఉద్యోగస్తులు అంటున్నారు, ఏది మార్పు అసలు? మేము ఎర్రగొండపాలెం నుంచి వచ్చాను. నేను ఇట్లా 8 నెలల క్రితం ఆర్డబ్ల్యూఎస్ సిఓగా అపాయింట్ అయ్యామండి అవుట్ సోర్సింగ్ కింద. ఇట్లా 56 మండలం నుంచి 56 మందిని తీసుకున్నారండి. తీసుకునే ముందు ఇట్లా ఈ డిపార్ట్మెంట్ వచ్చి మేము ట్రైనింగ్ తీసుకునేంత వరకు కూడా మేము దేంట్లో పనిచేస్తున్నామో, ఎంతకాలం పనిచేస్తామో కూడా మా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మాకు వాళ్ళకు అందితే చాలు, మా బతుకులు ఎట్లా పోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు నేనేం చేయాలండి? నాది దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది, నా డిగ్రీ అయిపోయి వికలాంగ ఉన్న నేను రోడ్డు మీద ఇప్పుడు ఎట్లా పడాలండి మరి? ఇంకా మీరు జాబులు ఇచ్చినవేమో తీసేస్తుంటారు, రాకుండా అదే కృషి చేస్తుంటారు. ఇది దీని అంతటికి ఏదైనా కానీ జిల్లా యంత్రాంగం మొత్తం బాధ్యత వహించాల్సిందేనండి ఖచ్చితంగా. రాబోయే ఇంకా 2-3 రోజులలో ఇది కాకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ ముందు కంపల్సరిగా ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు తెలుసండి, మేము 5 రూపాయలు వడ్డీ తెచ్చుకొని మేము కట్టిన వాళ్ళు ఉన్నామండి. ఆడ మాకు ఏడిపోతుంది ఇంట్లో. అసలు మాలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్పాలంటే వికలాంగులు తల్లిదండ్రులు అదే ఆదరణ చూపించడమే చాలా గొప్ప విషయం. దానికి తోడు వాళ్ళ కష్టం అది తీర్చి డబ్బులు కట్టి మేము మళ్ళీ ఈ పరిస్థితికి వచ్చి మళ్ళీ మాకు జాబులు తీసేస్తే మళ్ళీ మేము ఏజెన్సీ కాడికి వెళ్తే మళ్ళీ వాళ్ళు తీసుకొని మాకు ఇది ఏందండి, కర్మ ఏందండి? అంటే మేము ఏమైనా ఊర చేస్తున్నామా ఏంది? జనాల కోసమే కదా మేము చేసేది. అసలు ఎంత మంచి పథకం అండి అసలు స్వచ్ఛ భారత్ అనేది. మీరు ఇలాగా నీరుగా వచ్చేసి మాలాంటోళ్ళందరినీ మీకు బిల్లులు కావడానికి కోసం మా జీవితాలను పనులు పెడుతున్నట్టుంది, కానీ ఏదో ఫండ్ ఇట్లేజ్ చేసుకోవడానికే, ఆ ఫండ్ని ఇట్లేజ్ చేసుకోవడానికి కేవలం బిల్లులు పెట్టుకోవడానికే మమ్మల్ని అపాయింట్ చేసుకున్నట్టుంది. ఏం చేయాలండి? 12 ఏళ్ళ నుంచి నాది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ సీనియర్ ఉంది. ఎటువంటి దిక్కు లేని నేను ఏం చేయాలి? వికలాంగులం ఉండము, చాలా ఉన్నామండి ఆడవాళ్ళు ఉండము. ఏంది 56 మంది మా పరిస్థితి ఏంది? ఒకళ్ళని తీసేశారంటే రాజకీయం అంటారు, ఇద్దరు తీసేస్తే వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అంటారు. 56 మంది చేస్తే ఇది గవర్నమెంట్ జిల్లా యంత్రాంగం భరించాల్సింది. సమస్య పరిష్కారం అయిందనుకున్న సంచార జాతుల వారి సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. తమ కోసం నిర్మించిన వ్యాపార సముదాయ షాపులను వేరొకరికి ఇస్తూ నగరపాలక సంస్థ తమకు అన్యాయం చేస్తుందంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కొన్ని సంవత్సరాలుగా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద సమస్యగా ఉన్న సంచార జాతుల నక్కల వాళ్ళ సమస్య షాపుల నిర్మాణంతో తీరిపోతుందనుకున్నారు. కానీ నగరపాలక సంస్థ అధికారుల తీరుతో మళ్ళీ వాళ్ళు రోడ్డుకెక్కారు. 55 కుటుంబాలున్న తమకు కేవలం 9 షాపులు మాత్రమే కేటాయిస్తున్నారని, మిగిలిన వారు ఏం చేయాలంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా 55 కుటుంబాలకు తమ కోసమే షాపులు కట్టామని ప్రకటించిన కార్పొరేషన్ చివరికి 9 షాపులు మాత్రమే కేటాయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. Thank you.
అయ్యా 70 సంవత్సరంగా ఈ రోడ్డు మీద బతుకుతా ఉన్నాం అయ్యా. ఈ రోడ్డు మీద మాకు సర్వే కూడా ఉండరా, నక్కలు ఉండరా, లేదన్నా చూసేదానికి లేకుండా ఎన్ని కలెక్టర్ వాళ్ళు మారినారు, ఎన్ని కమిషనర్లు మారితే కూడా మాకు ఎవరు న్యాయం చేయలేదు. చేస్తే అంటే మేము 2008లో మాకు గవర్నమెంట్ ద్వారా పట్టాలు ఇచ్చినారు. ఆ పట్టాలు ఇస్తే నల్లరాగులో చూపించినారు. ఆ నల్లరాగు అంటే చింతల పక్కన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓట్లు అన్నీ వచ్చి సిటీలో ఉండేవి. కానీ మాకు చూపించింది ఏమో నల్లరాగు చూపించినారు, ఆ చింతల్లో చూపించినారు. ఆడ వచ్చి ఏడ కురిచిన నీళ్ళు, ఏడ పోయే కలివి నీళ్ళు ఫుల్గా మేము మాకు ఇచ్చిన చోటు కడే వచ్చి నిలుస్తాడు. అట్ట కూడా మా చోట్ల ఉండమని చెప్పినారు. మేము ఉండకుండా రోడ్డుకు వచ్చేసినాం. రోడ్డుకు వచ్చిన తర్వాత రోడ్లు చిన్న చిన్న కొట్లు పెట్టుకుని బతుకుతా ఉన్నాము. ఈ చిన్న చిన్న కొట్టు పెట్టి బతుకుతూ ఉంటే కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చి, అమ్మ మీకు సపరేట్గా కొట్టు కట్టిస్తే ఆ కొట్లు మీరు కాపురం చేస్తారా, మీ ఇళ్ళలు కూడా మీరు పోతారా అని అడిగినారు. అట్టయ్యా మేము కాపురం చేసేదానికి ఇంటి కడ పోతాం, వ్యాపారం చేసేదానికి కొట్టు కట్టిస్తే కొట్టు కడ పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే మరి చేస్తామయ్యా. అట్టే ఒకటే 2 నెలల లోపల మీకు షాప్ కట్టిస్తాను, ఆ షాప్ మీకే ఇస్తామని చెప్పినారు. 47 కొట్లు కట్టినారయ్యా. ఈ 47 కొట్ల కట్టి అయిపోయిన తర్వాత టోకన్ గవర్నమెంట్ మున్సిపాలిటీ టోకన్ ఉండే వాళ్ళకి షాప్ ఇస్తాను, టోకన్ లేకుండా పోతే ఈ టోకన్ లేకుండా పోతే ఈయన చెప్పినారు. అట్ట ఆ టోకన్ వాళ్ళు 36 మంది ఉన్నామయ్యా, ఆ 36 మందికే ఇస్తామన్నారు. చెల్లయ్య అట్టే ఈయమని చెప్పినాం. ఆ 36 మంది కూడా ఇప్పుడు ఈలే 9 మంది ఇచ్చి 9 షాపులు ఇచ్చినారు. ఆ ఒక షాప్ మీద ఇద్దరు పెట్టుకోమన్నారు. 18 మంది వరకు పెట్టుకోండి, ఇన్ని ఉంటే 18 మాకు కూడా మాకు తెలీదు, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి, మేము వచ్చి అదర్ కేస్ట్ వాళ్ళు కూడా బతకాలని చెప్పి అట్ట మోసం చేసి కమిషనర్ గారు ఎంత తీసుకున్నారో తెల్ల మొత్తం మందికి ఇచ్చేసి మాకు 9 షాపు ఇచ్చేదానికి వస్తే ఆ 9 షాపు కూడా మాకు వద్దు. మాకు కట్టిన షాపు పేపర్లో ఎట్ట వేసినారో నక్కలు వాళ్ళకుని కట్టిన షాపుని, ఆ నక్కలు వాళ్ళకి మా కట్టిన షాపు మాకేయాలి. హోమియో వైద్య పితామహుడు డాక్టర్ హనీమాన్ 263వ జయంతి ఉత్సవాలను ఈ నెల 10వ తేదీన స్థానిక కలెక్టరేట్ సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ శాఖ అధికారులు తెలియజేశారు. హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ హనీమూన్ జయంతిని జిల్లాలో అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన కలెక్టరేట్లో జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్డీడీ జనార్దన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వడదెబ్బ నివారణకు హోమియో మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ మందును కూడా ఉపయోగించినట్లయితే బాగా ఉంటుందని చెప్తున్నాము. దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక రేపు కలెక్టర్ గారి కాన్ఫరెన్స్ హాల్లో మా ఈ వారోత్సవాల సందర్భంగా మేము సమావేశం నిర్వహించుకుంటున్నాము. జన్మదినోత్సవ వేడుకలుగా సమావేశం నిర్వహించుకుంటున్నామండి. దళిత ఉద్యోగిపై వేధింపులకు పాల్పడుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవోను అరెస్టు చేయాలని కోరుతూ కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
మామిడిపాలెం సీతారామస్వామి వారి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పాలెటి నాగేంద్రంను ఆలయం ఈవో కుల వివక్షత చూపిస్తూ అవమానిస్తున్నాడని కేవీపీఎస్ ఆరోపించింది. ఈ విషయమై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా దర్యాప్తు జరగడం లేదంటూ స్థానిక కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఒంగోలులోని సీతారామపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపం ఏదైతే గుడి ఉందో ఆ గుడిలో ఉన్నటువంటి పాలేటి నాగేంద్రం జూనియర్ అసిస్టెంట్గా దాదాపుగా 2012 నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి ఉత్తర్వులు లేకుండా పై అధికారులకు కూడా చెప్పకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి బోరపాటి శ్రీనివాసరావు గారి మీద ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బుక్ అయి ఉంది. నేటికి కూడా ఆయన్ని అరెస్టు చేయలేదు. పాలేటి నాగేంద్రం మీద ఎటువంటి చర్యలు లేకుండా ఆయన్ని ఉద్యోగానికి ఆటంకం కలిగిస్తూ ఒక రకంగా తన ఇష్టానుసారంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రవర్తిస్తూ ఉంటే పై అధికారులు కూడా గుడ్లు అప్పచెప్పి చూస్తూ ఉన్నారు తప్ప అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోరా. అందుకని కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నాం. మేము తెలియజేస్తా ఉన్నాం పాలేటి నాగేంద్రం మీద ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఎటువంటి సోకాజ్ నోటీసులు లేకుండా తన విధుల్లోకి ఒకవైపు ఆటంకపరిచారు. కానీ పై అధికారులు కమిషనర్ నేటి నుంచి ఫిబ్రవరిలో అతనికి డిప్యూటేషన్ మీద ఈరోజు బదిలీ చేస్తూ వేరే మహాశివరాత్రి డ్యూటీ వేశారు. మరి పై అధికారులు ఏమో డ్యూటీ వేస్తారు, కింద ఉన్నటువంటి ఈవో శ్రీనివాసరావు ఏమన్నా తన ఇష్టానుసారంగా మెమో ఇచ్చి తన ఉద్యోగంలోకి ఆటంకపరుస్తున్నాడు. ఇది ఏ విధమైనటువంటి చర్యను మేము అడుగుతున్నాం. ఇది కేవలం వివక్షతతో కూడినటువంటి చర్య తప్ప మరొకటి కాదని మేము తెలియజేస్తున్నాం. అందుకని వెంటనే పాలేటి నాగేంద్రం గారిని విధుల్లోకి తీసుకోవాలి. దీనికి కారకులైనటువంటి బోడపాటి శ్రీనివాసరావు ఈవో గారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ యొక్క సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. నేను ఇంకా కంటిన్యూ చేస్తానని చెప్పినా కూడా బలవంతంగా పోలీసులు డాక్టర్లు బలవంతంగా తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టారు. బట్ హాస్పిటల్లో ఉన్నా నేను ఏమీ తీసుకోకుండా నా దీక్ష కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉంటాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. క్షీణించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్య పరిస్థితి. వైద్య సహాయం అందిస్తున్న లోహియా ఆసుపత్రి వైద్యులు. మార్కెట్ నగరపాలక సంస్థ షాపుల కేటాయింపులో రగడ. తమకు అన్యాయం చేశారంటూ రోడ్డెక్కిన సంచార జాతులు. పేరులోనే మీకోసం కాళ్ళు అరిగేలా తిరిగిన ఫలితం శూన్యం. మీకోసంలో పరిష్కారం కాని సమస్యలు. చెవిలో పువ్వుతో వినూత్న నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతీక్షణం ప్రజల కోసం.